హలో అండి నమస్తే వెల్కమ్ టు కవితాశ్రీ ఆలిన్ వన్ అండి ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఈజీగా త్వరగా తొందరగా ఫాస్ట్గా అయిపోయారు కూర ఎలా వండుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని దాంట్లో జీలకర్ర జీలకర్ర చాలా ఫ్లేవర్ఫుల్ అండి డైజెషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అందుకని జీలకర్ర ప్రతి దాంట్లో యూజ్ చేస్తాను నేను కొరేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు దాంట్లోనే పసుపు ఆనియన్స్ వేసి కొంచెం ఉప్పు వేయండి ఆనియన్స్ వేసిన వెంటనే ఎందుకంటే అవి ఫాస్ట్గా మగ్ మగ్గుతాయి ఫాస్ట్గా ఉడుగుతాయి అందుకని చెప్పి అది దాంట్లో వేసినప్పుడు మూత కూడా పెట్టండి ఒకసారి ఉప్పు వేసాక కొంచెం తిప్పి వెంటనే మూత పెట్టేయండి బాగా మగ్గుతాయి ఈ లోపల ఉల్లిపాయలు మీరు ఇంత లోపల ఉల్లిపాయలు చేసి కట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఈ లోపల టమాటాలు రెండు తీసుకొని అవి కూడా కట్ చేసి పెట్టుకోండి ఇవి మగ్గే లోపల పెట్టి మూత పెట్టేయండి ఒకసారి మగ్గుతుంది ఫాస్ట్గా మళ్ళీ మగ్గాక తీసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీలు మీద ఏం వేసినా అయిపోయా ఫ్రెష్గా దంచి వేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్గా దంచి వేయండి చాలా బాగుంటుంది దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది పసుపు కూడా యాడ్ చేసేయండి ఎందుకంటే పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుంది ఎప్పుడు కూడా ముందులో వేస్తే అది కొంచెం వేగాక దాంట్లో కొంచెం టమాటాలు యాడ్ చేయండి టమాటాలు యాడ్ చేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి బాగా మగ్గనివ్వండి ఓకేనండి టమాటాలు టమాటాలు వేసాక కొంచెం కొత్తిమీర కొత్తిమీర పుదీనాక డైలీ కర్రీస్లో ప్రతి కర్రీస్లో యూజ్ చేయండి ఎందుకంటే ఆకుకూరలు విడిగా తినాలంటే కష్టం ఎలా అయితే డైలీ వెళ్తుంది కరివేపాకు కొత్తిమీర పుదీనా వీటి వలన ఈ ఆనియన్స్ కూడా టమాటాలు కూడా మగ్గాక టమాటాలు బాగా మగ్గాక కొంచెం ఆయిల్ అంతా ఆని దాంట్లో నుంచి బయటకు వచ్చాక కొంచెం రొయ్యలు నేను మొన్న చెప్పాను కదండి రొయ్యలు ఆఫ్ ఏమో దీంట్లో తీసుకున్న ఆఫ్ రిమైనింగ్ ఆఫ్ స్టోర్ చేసుకున్నాను దాంట్లో హాఫ్ రొయ్యలు కర్రీ కూరలో వేసేసుకోండి మిగిలిన హాఫ్ ఏమో స్టోర్ చేసుకున్నాను హాఫ్ వేసేసి ఒక్క నిమిషం ఉప్పు కారం పసుపు వేసి బాగా మగ్గనివ్వండి మళ్ళీ క్లోజ్ చేసేయండి బాగా దాంట్లోనే కొంచెం మొక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ఉప్పు కారం పసుపు వేసి బాగా తిప్పండి తిప్పాక ఒక్క టూ మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి వెయిట్ చేయండి దానికి బాగా పీస్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి తర్వాత బాగా ఉడగడం కోసం దాంట్లో వాటర్ని వాటర్ పోయండి మొక్కల్లో వాటర్ ఉప్పు కారం వేసాక ఒక్క టూ ఉప్పు కారం పసుపు మీరు మళ్ళీ ఉప్పు కొంచెం వేయండి మళ్ళీ ఎక్కువ అయితే చూ యూస్ ఉండదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి లాస్ట్లో చూసేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ అయితే తినలేము తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఒక్క టూ సెకండ్స్ ఉండి ఉప్పు కారం పట్టేసే పట్టించి దానికి ఒక్క టూ మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేస్తే బాగుంటుంది తర్వాత మీరు వాటర్ యాడ్ చేయండి దాంట్లో వాటర్ యాడ్ చేసి మీరు దాంట్లో ఏం యూజ్ చేయగల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు టమాటాలు లేకపోయినా కూడా బాగానే ఉంటుంది నార్మల్గా అయితే నేను టా టమాటాలు యూజ్ చేయండి వాటర్ పెట్టి క్లోజ్ చేసేయండి లిడ్ క్లోజ్ చేసి బాగా దగ్గరికి రానిచ్చాక రెడీ టు సర్వ్ చేసుకోండి రెడీ టు సర్వ్ ఎంతో టేస్టీగా ఉండే మీరు ఫస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి మసాలా మాత్రం ఫ్రెష్దానే తీసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ మీకు కనుక నచ్చితే టేస్ట్ ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మర్చిపోకండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్